సిద్ధం కేశవులు నల్గొండ నుంచి. హలో హలో, చెప్పండి కేశవ్ గారు. మీ టీ ప్రోగ్రామ్ ఫోన్ చేశాను మేడం, మాట్లాడాలి. చెప్పండి. హలో చెప్పండి. హలో కేశవ్ గారు, వినిపిస్తుంది, మాట్లాడండి. మీరు ఏమైనా అడగాలి అనుకుంటే అడగండి. మేడం, హైదరాబాద్లో ఇంత వాటర్ వచ్చేసింది, మరి గవర్నమెంట్ మీరు తీసుకెళ్తారా మేడం మీ టీ గురించి, టీ తరపున? రైట్, నిన్న కూడా మంత్రి గారు మాట్లాడారు, ఫర్దర్గా ప్లాన్స్ ఏంటి అనేది కూడా మాట్లాడారు కదా, ఏం చేయాలో కూడా చేస్తున్నారు కదా. లేదు మేడం, చాలా ప్రాబ్లం, పబ్లిక్ సఫర్ అవుతున్నారు కదా చాలా, మరి ఇంత వాటర్ వచ్చింది, మరి గవర్నమెంట్కి తీసుకెళ్తారా మీరు? మీ నాగోల్లో ఎలా ఉందండి ప్రాబ్లం? అల్వాల్ మేడం, అల్వాల్, మేము అల్వాల్ నుంచి మాట్లాడుతున్నాం. ఏంటండి? అల్వాల్ నుంచి మాట్లాడుతున్నాం మేడం, నాగోల్ గారు. అల్వాల్ ఎలా ఉంది? అల్వాల్లో ప్రాబ్లం ఉంది మేడం, ఈ ఓల్డ్ అల్వాల్ చాలా ప్రాబ్లం ఉంది వాటర్. హలో, రైట్, చెరువులన్నీ ఏమైనా ఉన్నాయా, అంటే చెరువులు దాటి వాటర్ ఏమైనా బయటకు వచ్చేసాయా? ఆ చెరువు నుంచి బయటకు కాలనీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ కొంచెం మీరు. ఓకే, మరి ఎవరైనా వచ్చారండి మీ దగ్గరికి అలా వాటర్ వచ్చినప్పుడు? ఎవరైనా వచ్చి చూసారా? రాలేదు మేడం. మీరు ఏమైనా కంప్లైంట్ చేశారా పోనీ? నేను చేయలేదు మేడం, మీ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాము, అదే మాట్లాడదాం. మీ తరఫున ఏమైనా మీరు గవర్నమెంట్కి ఇవన్నీ చెప్తారా మేడం మీరు? రైట్, ఇప్పుడు ప్రోగ్రామ్ కూడా పెట్టింది దానికోసమే కదండి, మీరు కంప్లైంట్ చేయండి మీ ఏరియాలో ఇలాంటి ప్రాబ్లం ఉంది అని చెప్పేసి. ఎవరు చేయాలి మేడం కంప్లైంట్? రైట్, ఫోన్ నెంబర్ కూడా మేము డిస్ప్లే చేస్తున్నాము, చూడండి. రైట్, సుబ్బారావు గారు, ఏంటి డ్రైనేజీ వ్యవస్థ ఒకవేళ బాగుండుంటే కనుక ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళేమో కాదేమో అని చెప్పేసి కొంతమంది కాలర్స్ కూడా అన్నారు. సుబ్బారావు గారు, అమ్మా ఇది ఎలా ఉందంటే అనకూడదు కానీ తెలుగులో ఒక మొండి సామెత ఉంది, మా ఆయన ఏముంటే మంచి మంగళాన్ని తెచ్చేవాడు. అవును, అలాగా డ్రైనేజ్ వ్యవస్థే బాగుంటే ఇదంతా వచ్చేది కా. డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడుందమ్మా? 660 చదరపు కిలోమీటర్ల జిహెచ్ఎంసీలో మీకు డ్రైనేజ్ వ్యవస్థ 90 స్క్వేర్ కిలోమీటర్స్ లోపలే ఉంది. ఆ తర్వాత అంతా వదిలేశారు. 1970 నుంచి అసలు డ్రైనేజ్ వ్యవస్థ అంటూనే లేదు. అటు మురుగునీరు కానీ ఇటు వరద నీరు కానీ న్యాచురల్ కెనాల్స్లలోనే అది స్లో పెట్టుంటే అటే వెళ్ళిపోతూ వస్తున్నారు. అందరికీ ఏమొచ్చింది అని అంటే, చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమిటి అని అంటే, సివిలైజేషన్లో మన దగ్గర వర్షం 3 నెలలు 4 నెలలే కదా, ఎందుకు మనకు వరద? అసలు స్టామ్ వాటర్ డ్రైన్స్ ఎందుకు అని కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు నాతో వాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు రిటైర్డ్ ఇంట్లో కూర్చున్నారు అనుకోండి, కానీ అసలు మారుతున్న వ్యవస్థ, అసలు స్టామ్ వాటర్ ఎందుకు ఉండాలి అని అంటే, కేవలం మనం వర్షం నీటిని సిటీలోంచి బయటికి పంపుదాం అన్నది కాదు, ఆ వర్షం నీటిని మనం నిల్వ చేసుకోవడానికి మనకి సిటీ జిహెచ్ఎంసీలోనే 200 పైగా చెరువులు ఉన్నప్పుడు సిటీ లోపల సిటీ బయట 4200 చెరువులు ఉన్నాయి, మరి వీటిల్లో నీళ్లు నిల్వ చేసుకోగలుగుతాం కదా. ఇవన్నీ కూడా మారుతున్న కాలమాన పరిస్థితుల్లో నగరాల్లో ఉన్న చెరువులు వాటి ఫస్ట్ ఫంక్షన్ ఏమిటి అని అంటే, దే ఆర్ ఫ్లడ్ రెగ్యులేటింగ్, ఫ్లడ్ కంట్రోల్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అవి. వాటిని ఫ్లడ్ కంట్రోల్ అండ్ రెగ్యులేటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని మనం గుర్తించిన రోజే మనలో ఒక మార్పు వస్తుంది, మన ఆలోచన విధానంలో మార్పు వచ్చి మనం ఈ చెరువుల్ని పునరుద్ధరించుకుంటాం ఆ డైరెక్షన్లో. ఇప్పుడు ఏం చేస్తున్నాము అని అంటే, చెరువుల ఫంక్షన్ ఏమిటి అన్నది మనకి ఈరోజు కూడా కన్ఫ్యూజన్లో ఉండి, మనం ఏం చేస్తున్నాం, మురుగు చెరువుల చుట్టూ ఉద్యానవనాలను కల్పెట్టి పబ్లిక్ డబ్బుని మనం అబ్యూస్ చేస్తున్నాం. లేక్స్ ఆర్ ఫ్లడ్ మిటిగేషన్ స్ట్రక్చర్స్, ప్లీజ్ క్యాంపెయిన్ దిస్ త్రూ యువర్ ఛానల్. నగరాలు సుస్థిరంగా ఉండాలి అని అంటే చెరువులు వాటి సామర్థ్యం గొలుసుకట్టు విధానం సుస్థిరంగా ఉండాలి. రైట్ సార్, కాల్ చూద్దాం. జడిమెట్ల నుంచి రాజా లైన్ లో ఉన్నారు. హలో, హలో మేడం, నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. ఆన్లైన్ లో ఉన్న పెద్దలకు కూడా నమస్కారం అండి. హలో చెప్పండి, వింటున్నాం మేడం. ఏంది అంటే, ఇప్పుడు రాజకీయ నాయకులదే ఈ యొక్క మన హైదరాబాద్ కు దుస్థితి పట్టిందంటే మెయిన్ రాజకీయ నాయకులదే దుస్థితి కారణం అండి. ఎందుకంటే వాటర్ ఆయన పరిపాలన ఉన్నప్పుడేమో
ముందు చేసిన వాళ్ళు సరిగ్గా చేయలేరు, మేము వచ్చిన తర్వాత ఏదో చేస్తామని ఏదో చేస్తాం అని చెప్పేసి చెప్తారు. వీడి పోయిన తర్వాత వాడు ఇంకోటి వస్తాడు, వాడు వచ్చిన తర్వాత మేము చేసినామని చెప్పి చెప్తారు. నేను ఒక టాక్సీ డ్రైవర్ గా చెప్తున్నానండి, సంవత్సరానికి నాకు 40-50 వేల రూపాయలు నాకు ఖర్చు అవుతుందండి, సస్పెన్షన్ కానీ కారు ప్రాబ్లమ్. టాక్సీ డ్రైవర్ హైదరాబాద్ నడుపుతాను నేను, ఓలా ఊబర్ నడుపుతాను నేను, క్యాబ్ డ్రైవర్ అండి. మాకు సంవత్సరానికి 40-50 వేల రూపాయలు ట్యాక్సీలేమో చిన్న, అది సిగ్నల్ పోకుండా సిగ్నల్ జంప్ అంటారు, అక్కడ సైడ్ కు పార్కింగ్ లేకపోతే పార్కింగ్ పెనాల్టీ అంటారు, అన్ని అన్నప్పుడు ఈ రోడ్లు ఎందుకు చేయాలండి సార్? ఇంకా రోడ్లు ఎందుకు ఏరో గుంతలా పడి చేసి సస్పెన్షన్ పోవడము, కార్లు దెబ్బ తినడము, ఏంటండి? లక్ష క్యాబులు నడుస్తున్నాయి హైదరాబాద్ లో, ఒక్కొక్కరు ఎంత డ్రైవర్లు అప్పులు చేసి పుస్తలమ్మి, భార్య పిల్లల పుస్తలమ్మి, తాకట్టు పెట్టి కార్లకు రిపేర్ చేయించుకొని నన్ను నడుస్తుంటే మాకు ఇప్పుడు ఈ కరోనా వచ్చి నుంచి మాకు అసలు ఇంత అది ఉపాధి కూడా లేదు. కానీ రోడ్లలో చిన్న ఒక 100 రూపాయల గురించి పోతే 500 రూపాయలు ఖర్చు అవుతుంది మా యొక్క క్యాబ్లకు ప్రాబ్లం.